ఇచ్చాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రియా విజయ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మేడం, మీరు మొట్టమొదటిసారి పల్లె నిద్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టారు, ఎట్లా రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి? ముందు సాక్షి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి. పల్లె నిద్ర అన్నది ఇవాళ కాదండి, గడప గడపకు మన ప్రభుత్వం అన్నప్పుడే నేను స్టార్ట్ చేశాను. అప్పుడు మేము ప్రజలతోని కొంచెం మమేక్యమై అక్కడ దగ్గరగా సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళతో ఉండడానికి అని చెప్పి నేను అప్పుడు చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తానండి. ఇది నథింగ్ బట్ అక్కడున్న ప్రజలతో మమేక్యమై అక్కడ ఉండడం వల్ల నైటు ఆ మహిళలందరూ వస్తున్నారు. వాళ్ళ ఇతరత సమస్యలు ఊర్లో ఏమైనా ఉన్నా చర్చించుకోవడానికి, వాళ్ళతో ఇంకొంచెం మమేక్యం అవ్వడానికి నాకు చాలా బాగా ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. మీ పార్టీ మేనిఫెస్టోపై ప్రజల నుంచి ఎట్లా స్పందన వస్తుంది? ప్రజలైతే అండి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. ఎందుకంటే మంది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేసి చూపించిన ప్రభుత్వము. ఇప్పుడు కూడా మేము ఏవైతే చేయగలమో అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సో ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. దాంట్లో ఎక్కువగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పినటువంటి విధంగా మా దాంట్లో ఎక్కడా కూడా లేవు. ఆయన బోల్డ్, ఆయన మేనిఫెస్టో వచ్చింది. ఇవాళ చూస్తే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా 15,000 ఇస్తారు అనేసి అన్నారు. అయితే సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నానండి, గతంలో కేవలం పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించడానికే ఇక్కడ నుంచి కూడా మనం పిల్లల్ని విజయనగరం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, వైజాగ్ కానీ అప్పులు చేసి చదివించేవాళ్ళు, కేవలం ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికే. మరి ఆ రోజు ఆయన ఎందుకు శిథిలావస్థకు తీసుకుని వచ్చారు స్కూల్స్ అన్నింటినీ కూడా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రిఫార్మ్ చేసి ఇంగ్లీష్ మీడియం చేసి ఇప్పుడు స్థానికంగా చదువుకుంటున్నారు ఇక్కడే పిల్లలు. మరి ఈరోజు చూస్తే మన జిల్లాలోనే మందసాలోనే 594 వచ్చాయి. ఇప్పుడు 87% గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు మెరిట్ దీంట్లో పాస్ అయ్యారు. సో వాళ్ళు చెప్పినట్టు సొమ్ము ఒక్కటిది ప్లస్ సోక్ ఒకటిది లాగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ రిఫార్మ్ చేసేసి అమ్మ ఒడి పథకాలు పెట్టి పిల్లలకి అన్ని ఇస్తుంటే ఇప్పుడు ఆయన వచ్చి ఇస్తారంటే ఎవరు నమ్ముతారండి? అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు మీ ప్రభుత్వం ఎక్కువ ప్రవేశపెట్టింది, అయితే టీడీపీకి కంచుకోటగా ఈ నియోజకవర్గాన్ని చెప్పుకుంటారు, ఈసారి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు రిజల్ట్? తప్పకుండా మార్పు అయితే వచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా వలసలు ఎక్కువ వెళ్ళే ప్రజలు, ఇక్కడ అందరూ కూడా కష్టపడుతూ, ఇక్కడ రైతాంగులు ఎక్కువ మంది ఉన్నారు, ఎప్పుడు నిరంతరం ఇక్కడ ఎప్పుడు కష్టపడే జనాలే ప్రజలే ఇక్కడ ఉన్నారు. వెనుకబడినటువంటి కులాలన్నీ కూడా ఇక్కడ చాలా రకాలుగా కులాలు కూడా వెనుకబడినటువంటివి ఉన్నాయి. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్స్ పెట్టారో అవన్నీ కూడా అట్టడుగునటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక ఆశాజ్యోతిగా, వాళ్ళందరి జీవితాల్లో ఏదో ఒక రూపంలో ఏదో ఒక పథకంలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు పథకం వస్తుంది, మాకు ఇది వస్తుంది అన్న నమ్మకంతో ధైర్యంతో ఉన్నారండి. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వం ఎక్కువ ప్రవేశపెట్టిందని, ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని ప్రియా విజయ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, ఇచ్చాపురం నుంచి.